हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल प्रिय सखी। ఈ రోజు మన ఛానల్లో దొన్నే బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి। ఇది చికెన్తో చేస్తున్నాను, చికెన్ దొన్నే బిర్యానీ। ఇది బెంగళూరులో చాలా ఫేమస్। ఈ బిర్యానీ మామూలు బిర్యానీల అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది। ఈ బిర్యానీ చేసుకోవడం కోసం ముందుగా పుదీనా పేస్ట్ రెడీ చేసుకోవాలి। దానికోసం మిక్సీ జార్ తీసుకొని రెండు కట్టల పుదీనా ఆకును క్లీన్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక కట్ట కొత్తిమీర, 10-12 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, అంటే మీ కారం మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి స్మూత్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి। ఈ బిర్యానీకి ఈ పుదీనా పేస్ట్ ఇంపార్టెంట్ అండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను। ఇది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి, అంటే బగారాకు, పత్తర్పూల్, అనాస పువ్వు, మరాఠీ ముక్క, సాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఇవి కాస్త వేగాక ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక, అంటే కొంచెం మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, కొంచెం వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ చాలండి, ఎందుకంటే మనము పుదీనా పేస్ట్ చేసుకునే అప్పుడు కూడా అల్లం వెల్లుల్లి వేసుకున్నాము కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, ఇది కాస్త వేగాక ఇందులో పుదీనా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అది వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। పుదీనా పేస్ట్ ఆయిల్ని వదిలిపెట్టే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో 3 టమాటాలు చిన్నగా చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి। చికెన్ వేశాక మూత పెట్టకుండా 5 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, పసుపు ఆప్షనల్ అండి। అన్నం కనుక గ్రీన్ కలర్లో రావాలి అనుకుంటే పసుపు వేయకండి, ఇష్టం ఉంటే వేయండి లేదంటే వదిలేయండి పసుపు। ఇది 5 మినిట్స్ వేగాక ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి। పెరుగు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల వరకు దీన్ని మగ్గించుకోవాలి చికెన్ని। 5 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం అడుగు వరకు కలుపుకుంటూ గిన్నెకు అడుగంటకుండా మధ్యలో కలుపుకోవాలండి। మనం పుదీనా పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది, అలా కాకుండా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి 5 మినిట్స్ వరకు। చేసుకున్నాక ఇందులో ఎసరు పోయాలి, 4 కప్స్ వాటర్ తీసుకున్నాను, అంటే నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను దానికి 4 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను। ఈ బిర్యానీకి బాస్మతి రైస్ ఏం అవసరం లేదండి, సాంబార్ రైస్, జీరా రైస్ అని దొరుకుతుంది కదా అది బాగుంటుంది, అది కూడా లేకపోతే మనము సోనా మసూరి రైస్ అయినా వాడచ్చు। నేను ఇప్పుడు సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను, నీళ్ళల్లో మరుగొచ్చాక నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న 2 కప్పుల రైస్ వేసుకోవాలి। రైస్ వేశాక ఇందులో మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి, కానీ ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మనము పుదీనా పేస్ట్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాము, సో చూసుకొని వేయాలి ఉప్పు। ఉప్పు వేశాక ఒకసారి అంతా బాగా కలిపి 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి, కాస్త దగ్గర పడ్డాక ఫ్లేమ్ని మీడియంలోకి చేసి మూత పెట్టి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీస్తే వేడి వేడి చికెన్ దొన్నే బిర్యానీ రెడీ అవుతుంది। దీనికి కర్రీ ఏం అవసరం లేదండి, జస్ట్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది। మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।